మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టారని మాజీ మేయర్ రాగే పరశురామ్ పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్ఆర్ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా అనంతపురం నగరంలోని 7వ డివిజన్లో మహిళా సంఘాల సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ రాగే పరశురామ్ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమ పథకాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు రాళ్ళబండి నాగమణి, వొన్నూర్ సుప్రజ, వెంకటలక్ష్మి, పర్విన్, యశోద, పద్మ, మున్ని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకోవాలంటే దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి కార్యక్రమాలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నారు అని గర్వంగా చెప్తున్నానండి. ఈ పాలాభిషేకం ఎందుకంటే మహిళలకు ఆయన పాదయాత్రలో ఏదైతే హామీలు చెప్పారో అది ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలకు, మహిళా గ్రూపులకు, మహిళా సహా వారి సంఘాల సహాయ సంఘాలకు దాదాపు 87 లక్షల సహాయ సంఘాలకు ఈరోజు 6.792 కోట్లు ఇవ్వడం జరిగిందండి. దాని మూలంగా దానికి ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము మేము మహిళలమందరము అని చెప్తున్నాము. ఆయన పాదయాత్రలో ఏదైతే హామీలు చెప్పాడో అది ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు అనని ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన చెప్పారు ఏ పార్టీ అని చూడొద్దండి, మనరా ఇతరులా అని చూడకుండా ప్రతి ఒక్కటి ప్రతి అందేలా చూడండి అన్నారు. మహిళలు ప్రతి ఒక్కరూ గమనించుదాం. మొదటి విడత ఈరోజు జరిగింది, మొదటి విడత దాదాపు ఇన్ని కోట్లు వేయడము అంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేరుస్తున్నారండి. సో ఇంకా 3 విడతలు ఉన్నాయి. ఏ మహిళ అయినా ఇంకా 3 విడతలు మాకు రాలేదు అని ఎవరు అనుకోవద్దండి. ఇది మొదటి విడత, మరి 2వ విడత 3వ విడత 4వ విడత జరుగుతాయండి. సో మనము ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము అని చెప్తున్నాము. సో ఆయన ఇలాగే ఇంకా కొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ మా మహిళలందరూ ఆయన వెంట ఉండి ఆయన్ని ఇలాగే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూనే ఉంటామని చెప్పుకుంటున్నామండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ ఆసరా కార్యక్రమంలో భాగంగా మరి దాదాపు 87 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు దాదాపు 6.792 కోట్ల రూపాయలు ఈరోజు మొదటి విడత కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నటువంటి ఆలోచనతో మరి ఈరోజు 6.792 కోట్ల రూపాయలను వారి అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. మరి వారి ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈ రోజున మొదటి విడత కార్యక్రమే, ఇంకా 3 విడతల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 4 విడతల్లో దాదాపు 27 వేల కోట్ల రూపాయలు మహిళా సంఘాల సభ్యుల ఖాతాల్లోకి వేయడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, వైఎస్ఆర్ చేయూత అయితేమి, అమ్మ ఒడి అయితేమి, అమ్మ దీవెన అయితేమి, విద్యా దీవెన అయితేమి, వసతి దీవెన అయితేమి, ఎన్నో కార్యక్రమాలు ఆ పార్టీ ఈ పార్టీ మన పార్టీ ఏ పార్టీకి సంబంధం లేకోకుండా అర్హుడై ఉంటే వారు ఏ పార్టీ వారైనా సరే వారికి లబ్ధి చేకూరాలన్నదటువంటిదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం. మరి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు పాదయాత్రలో ఏ మాటలు అయితే చెప్పాడో, నేను అధికారం లేకొస్తే మేనిఫెస్టోలో ఈ కార్యక్రమాలు చేపడతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి అధికారం లేకొచ్చినటువంటి 14 నెలల మాసంలోనే దాదాపు 4.82 కోట్ల మందికి దాదాపు 60 వేల కోట్ల రూపాయలు నగదు బదిలీ కార్యక్రమం ఏర్పాటు చేపట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని కూడా తెలియజేసుకుంటూ దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు మరి చేపట్టడం జరిగింది. మరి ఆయన చెప్పినటువంటి 90% సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ మిగతా 10% ఏమంటే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి అర్హులైనటువంటి వారికి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతా ఉంటే గత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అడ్డదారిన వెళ్ళి మరి కోర్టులో వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అడ్డుకుంటా ఉన్నారు. మరి మహిళలు, పేదలు, అన్ని వర్గాల వారు దీన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న పనిని ఏదైనా మంచి పని చేస్తూ ఉంటే
సహాయ పడాల్సింది పోయి ప్రతి పనిని అడ్డుకునేటువంటి సహ శకునిలాగా ఈ రాష్ట్రానికి దాపరించాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రజానికమంతా గమనిస్తా ఉన్నారు మీ వ్యవహార శైలి ఇలాగే ఉంటే ప్రజలే బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మహిళా ప్రజానికానికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా పదవ సచివాలయం సిబ్బందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయులకు కూడా నా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను।